Bismillah ar-Rahman ar-Rahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalam ala Sayyidul Musaleen wa ala alihi wa sahabi ajman amma abad. Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Ee roju mana amsham Shawwalanla aaru upasala ganata gurinchi manam telusukundam. Allah oka dayato manaki Ramadan nela mugisipoyindi. Ippudu tarvata nela ee oka Shawwal nela. ఈ యొక్క షవాల్ నెలలో ఆరు ఉపవాసాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉండమని ఆదేశించడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం రమదాన్ ఉపవాసాలతో పాటు ఎవరైనా షవాల్ నెలలో ఆరు ఉపవాసాలు కూడా పాటిస్తాడో అతన్ని ఈరోజే అతని తల్లి కన్నదా అన్నట్టు అతను పరమ పవిత్రుడైపోతాడు. దీనికి ఆధారం ముస్లిం అబుదావు. అలాగే వేరొక హదీస్లో హజరత్ అయ్యూబ్ అన్సారి రదియల్లాహు అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, రమదాన్ రోజాలన్నిటితో పాటు షవాల్ నెలలో ఆరు ఉపవాసాలు కూడా పాటించేవాడు ఎల్లప్పుడూ ఉపవాసం పాటిస్తున్నవాడు అవుతాడు. దీనికి ఆధారం ముస్లిం. ఈ షవాల్ నెల ఉపవాసాలను కొంతమంది వేరేలా చెబుతారు. ఎలా అంటే రమదాన్ అయిపోయిన మరుసటి రోజు ఒక ఉపవాసం అనేది ఉండి కనుమ ఐదు ఉపవాసాలు ఎప్పుడైనా ఉండవచ్చు అని చెప్తారు. ఇది తప్పైన భావము. షవాల్ నెలలో ఎప్పుడైనా సరే ఈ ఆరు ఉపవాసాలను మనము పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే మనపై విధిగావించిన రమదాన్ ఉపవాసాలు అనివార్య కారణాల వల్ల కానీ ఏదన్నా మనము వదిలితే ఆ ఉపవాసాలని త్వరగా పూర్తి చేసుకొని ఆ తర్వాతే ఈ యొక్క నఫీల్ ఉపవాసాలను మనం ఉండాలి. అలాగే మరొక విషయం, ఈ యొక్క షవాల్ ఉపవాసాలు ఆరు ఉండడం వల్ల ఏమి ప్రయోజనం? అల్లాహ్ సుబ్హానా తాలా దివ్య ఖురాన్లో ఒక సత్కారానికి పదింతల పుణ్యం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. మనము రమదాన్ నెలలో పూర్తిగా నెలంతా ఉపవాసం ఉన్నందుకు 10 నెలల పుణ్యం అనేది మనకి ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ఆరు ఉపవాసాలు ఉండడం వల్ల కనుమ 2 నెలలు అంటే పూర్తి సంవత్సరం అంతా కూడా ఉపవాసం ఉన్నట్టు పరిగణించబడుతుంది. అల్లాహ్ సుబ్హానా తాలా మనకి వినేదానికన్నా ఆచరించే భాగ్యాన్ని ఎక్కువగా ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానా తాలా మనం చేసిన ప్రతి ఒక్క సత్కారాన్ని స్వీకరించుగాక. ఆమీన్ ఆమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మరిన్ని ధార్మిక విషయాలను తెలుసుకోవడం కోసం తెలుగులో ఇస్లాం .ahmed అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన ధార్మిక విషయాలను మీ వందకు చేరవేయడానికి నా అంత ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానా తాలా మనందరికీ కూడా ఈ యొక్క కార్యాలలో పాలుపంచుకునే భాగ్యాన్ని ప్రసాదించు.